నెల్లూరు జిల్లా చిట్టమూరు కోట మండలాల్లో సోమవారం తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి పనభాగ లక్ష్మి ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిట్టమూరు టీడీపీ మండల అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు, కోట మండల అధ్యక్షులు సర్వోత్తమ రెడ్డిల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొని వారికి ఘన స్వాగతం పలికారు. ప్రపంచంలో పనభాగ లక్ష్మి స్థానిక మహిళలతో కలిసి కొంతసేపు కోలాటమాడి సందడి చేశారు. ఈ ప్రచారంలో టీడీపీ కోట పట్టణ అధ్యక్షులు షంగుద్దీన్, టీడీపీ మైనారిటీ సెల్ జిల్లా జనరల్ సెక్రటరీ జలీల్ పలువురు నేతలు పాల్గొన్నారు. ఇప్పుడు సునీల్ గారు చెప్పారు, భారం వేసి ఈ రోజు చేస్తున్నావా లేదా అని అడుగుతా ఉన్నా. రేట్లు పెంచనున్నారు చెప్పండి తెల్లారా. ఇప్పుడు మనకు ఒక అవకాశం, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయమ్మా, పరమాక లక్ష్మి గారమ్మా మన ఆడపడుతూ ఇక్కడ మా అంజనపాలెం ఆడపడుతూ మన కోట ఆడపడుతామా లోకలమ్మా గూడూరు లోకల్ తెల్లారా. ఇప్పుడు ఆమె ఎంపీ అభ్యర్థిగా 4 సార్లు ఎంపీ గెలిచింది, ఈ దేశానికి కేంద్ర మంత్రిగా పనిచేసిన 2 సార్లు తల్లి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ గూడూరు నియోజకవర్గంలో చేసిందమ్మా. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆమె టీడీపీ మన మధ్యకి పంపించారు తల్లి. ఈ 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలకి మనం బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా ఓటు ద్వారా మీరు తీర్పు చెప్పాల్సిన అవసరం ఉంది తల్లారా. కాబట్టి ఆలోచించండమ్మా, మేము చెప్పేది ఏమి అబద్ధం లేదు తల్లి. మీ మనశ్శాంతి ఆలోచించండి. నిత్యంగా మీ యొక్క ఇళ్లలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఈ పెరిగిన ఈ యొక్క పప్పు ఉప్పు నూనె అన్ని కూడా ఆలోచించుకొని తెల్లారా. దయచేసి మీరందరూ కూడా ఒక్క అవకాశం మాకు ఉండమ్మా, మీరు ఒక్క అవకాశానికి ఇచ్చారు. ఇప్పుడు మేము ఒక్క అవకాశం ఉంటున్నాం చంద్రబాబు నాయుడు తరఫున. ఈసారి సైకిల్ గుర్తు కొట్టేసి పరమాలక్ష్మి గారిని ఎంపీగా గెలిపిస్తే ఖచ్చితంగా మన యొక్క గూడూరు నియోజకవర్గం గతంలో కన్నా అభివృద్ధి చేసేందుకు ముందుంటుందమ్మా. స్థానికరాల్ని మీ యొక్క అభ్యర్థిగా కూడా పంపించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఏ కార్యక్రమాలు చేశాడని, ఈరోజు అధికారం అడ్డం పెట్టుకొని ఈ పనులన్నీ చేస్తా ఉంటే కనీసం ఈ ఉప ఎన్నిక ద్వారా ప్రజా వ్యతిరేకత ఇంత ఉంది, ఈరోజు ఈ ద్వారా మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓటేసి గెలిపిస్తే కనీసం ఈ 3 సంవత్సరాలు అధికారంలో ఉండేటువంటి అటుపక్క మోడీ గారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నెత్తి పైన ఉండేటువంటి కళ్ళు కిందకు వస్తాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తూ దానికోసం ఈరోజు పరమాక లక్ష్మి గారిని ఓటేసి గెలిపించమని చెప్పి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తు పైన ఓట్లేసి గెలిపించమని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కూడా అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. మీరు 2-3 పర్యాయాలు ఇక్కడి నుంచి పంపించారు పార్లమెంట్కి, పంపిస్తే ఈ ప్రాంతాల అభివృద్ధికి నా వంతు నేను పనిచేయడం కూడా మీకు తెలుసు. ఇప్పుడు మన దగ్గర నగర్ పార్క్ వేసేలోని గూడూరు నుంచి హైదరాబాద్కి చిన్నపురి ట్రైన్ అయితేనే, గుజరాత్ నుండి గూడూరు నుంచి గుజరాత్ పక్క రైల్వే నుంచి సర్వే పూర్తి చేశాము. ఇలాగా రోడ్ అయితేనేమి, మనం వాటర్ ట్యాంక్ అయితేనేమి, ఇల్లు అయితే ఎన్నో తెచ్చుకున్నాం మనం.